रेमडेसिविर గురించి రెమ్డెసివిర్ మాకు పాజిటివ్ వచ్చింది సో నేను రెమ్డెసివిర్ తీసుకుంటాము అని చాలా వరకు మా దగ్గరికి కేసెస్ వస్తున్నాయి దాంతో అడ్మిషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి రెమ్డెసివిర్ అనేది ఒక మిరకల్ డ్రగ్ కాదు ఇట్స్ నాట్ ఎ మిరకల్ డ్రగ్ మనకి కావాల్సింది మెయిన్ గా ARDS అంటే ఈ వైరస్ వల్ల లంగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది తగ్గించడానికి స్టెరాయిడ్స్ అండ్ యాంటీకోయాగులెంట్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు సర్ చెప్పినట్లు మేము అబ్జర్వ్ చేసింది ఈ కోవిడ్ లో ఒక 2 వీక్స్ పాటు नार्मल गा उंडी 12th डे कूडा डिसैचुरेट अय्य केसेस चाला एक्कुव उन्नायि अदि कूडा ओक 24 अवर्स लो डिसैचुरेट अवुतुन्नारु वाळ्ळु मेमु अनुकोवडं पल्मनरी एंबोलिज्म अंटे मनं चूस्तू उन्नां लास्ट कोविड लो कूडा क्लॉथ फॉर्म अय्ये दि उंदी अवकाशं क्लॉथ फॉर्म अय्ये अवकाशं उंदी कोविड लो अनेदि गमनिंचां सो आ क्लॉथ प्रिवेंट चेयडानिकि मनं वीलैनंत वरकु होम ऐसोलेशन किट्स लो कूडा आस्पिरिन गानि एपिक्सबान अने टाब्लेट्स गानि इंक्लूड चेस्तुन्नां हॉस्पिटल एडमिट केसेस की मैं एनोक्सिप्रिन और हेपरिन प्रिस्क्राइब इलांट केसेस चाला वरकु बैड अव्वट्लेदु अनलेस एंड अंटिल वाल लंग्स मन दग्गरिकि वच्चेटप्पटिकि बागा डैमेज उंटाय तप्प सो वन डे लो वारमंता बागुंडी वन डे लो डिसैचुरेट अवडानिकि कारणं मात्रं पल्मनरी एंबोलिज्म गाने मेमु इप्पटि वरकु चाला केसेस लो अनलाइज चेयगलिगां तर्वात रिस्क फैक्टर्स वीळ्ळल्लो इक एल्डर्ली ओबेसिटी अंड इम्यूनो कांप्रमाइज्ड स्टेट्स अंटे कोमॉर्बिड कंडीशन्स बीपी गानी शुगर गानी थायराइड गानी एक्कुव ओबेस गा उन्न वाळ्ळु गानी पेद्द वयसु वाळ्ळु गानी वीळ्ळल्लोने मनं एक्कुव लंग इन्वॉल्वमेंट चूस्तुन्नाम सो वाळ्ळल्लोने मनं फस्ट प्रिफरेंस वैक्सीनेशन कूडा इव्वडं जरिगिंदि अलांटि सेकंड डोस वैक्सीन अयिन केसेस कूडा मन दग्गरिकि तक्कुव वच्चायि चाला पब्लिक लो इप्पुडु कामन गा विन्न इश्यू मनं टेस्ट एप्पुडु इव्वालि अनेदि सो फीवर हाई गा उन्नप्पुडु ఒక స్పైక్ వచ్చినా కూడా టెస్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్ ఆ టెస్ట్ గనుక నెగటివ్ వస్తే నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ ఒక 5 డేస్ తర్వాత రిపీట్ టెస్ట్ ఇవ్వొచ్చు ఈ హోమ్ మానిటరింగ్ లో మనం ఇచ్చిన హోమ్ ఐసోలేషన్ కిట్స్ అండ్ ఎక్కువగా ప్రోన్ పొజిషన్ వెంటిలేషన్ మనం ప్రిస్క్రైబ్ చేస్తున్నాం ప్రోన్ పొజిషన్ అంటే ఏంటి ప్రోన్ పొజిషన్ అంటే బోర్లా పడుకొని ఉండడం ఎవరికైనా హాస్పిటల్ అడ్మిషన్ దొరక సాచురేషన్స్ 95 లోపల ఉంటున్నాయి హాస్పిటల్ అడ్మిషన్ దొరకట్లేదు లేదా మనకి ఇంట్లో పెట్టుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్ దొరకట్లేదు అనుకున్నప్పుడు జస్ట్ అంటిల్ వి గెట్ అడ్మిటెడ్ ఇంటూ హాస్పిటల్ ప్రోన్ వెంటిలేషన్ అనేది అడ్వైస్ చేస్తున్నాం ప్రోన్ వెంటిలేషన్ అంటే బోర్లా పడుకొని మన పొట్ట కింద రెండు దిల్లు ఛాతి కింద రెండు దిల్లు కాళ్ళ కింద రెండు దిల్లు పెట్టుకొని రోజులో 24 గంటల్లో 14 గంటల గనక మనం ప్రోన్ పొజిషన్ అడ్వైస్ చేయగలిగితే వెంటిలేషన్ కెపాసిటీ పెరుగుతుందని చాలా స్టడీస్ చెప్తున్నాయి సో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మెజర్ గా మేము ప్రిస్క్రైబ్ చేస్తున్నాం ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి 5 డేస్ కి మించి హై గ్రేడ్ ఫీవర్ అంటే మనం ఎంత పారాసెటమాల్ వేస్తున్నా కూడా 101 102 టెంపరేచర్ 5 డేస్ కి మించి ఉంటే అప్పుడు అడ్మిషన్ కి రమ్మని చెప్తున్నాం ఆర్ సాచురేషన్స్ తగ్గుతుంటే 94 లోపల్ సాచురేషన్స్ డ్రాప్ అవుతుంటే మనం అడ్మిషన్ కి రమ్మని చెప్తున్నాం సో ఈ రెండు కండిషన్స్ ఉన్న వాళ్ళ తప్ప మిగతా వాళ్ళు వీలైనంత వరకు హోమ్ ఐసోలేషన్ లో ఉండడం బెస్ట్ అసలు హాస్పిటల్ రావడానికి డిలే ఎక్కడ జరుగుతుంది మేము అబ్జర్వ్ చేసినంత వరకు ఇప్పుడు సీజనల్ వల్ల అవ్వచ్చు ఎక్కువ మంది కోవిడ్ లక్షణాల కంటే ఇది టైఫాయిడ్ జ్వరమో లేదంటే ఇది డెంగ్యూ జ్వరమో ఇలాంటివే కన్సిడర్ చేస్తున్నాం ఒకటి గమనించవలసింది కోవిడ్ లోనూ థ్రోంబోసైటోపెనియా ఉంటుంది అంటే ప్లేట్లెట్స్ పడిపోతాయి డెంగ్యూ లోనూ పడతాయి కానీ ఇప్పుడు మనకున్న ఎమర్జెన్సీ ఏంటి అంటే కోవిడ్ డెంగ్యూ కేసెస్ ఇదివరకు మనం చాలా డీల్ చేసాం కానీ ఇంత మోర్టాలిటీ అనేది ఎప్పుడూ లేదు సో కోవిడ్ అనేది ఎమర్జెన్సీ సో కోవిడ్ టెస్ట్ అనేది ఫీవర్ స్పైక్ ఉన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోవాలి చాలా మంది నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా వీలైనంత వరకు మేము టెస్ట్ హాస్పిటల్ కి రాలేకపోతున్నాం మీరు అన్ని కోవిడ్ కేసెస్ చూస్తున్నారంట మేము టెస్ట్ చేయించుకోలేకపోతున్నాం మా ట్రీట్మెంట్ చెప్పండి అని టెస్ట్ ఇస్ ఇంపార్టెంట్ ఇట్ సేవ్స్ యు అండ్ యువర్ ఫ్యామిలీ సో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్న కేసెస్ అన్ని కూడా బండిల్ ఆఫ్ కేసెస్ ఫ్యామిలీ కేసెస్ ఒకలకు వచ్చిందంటే ఇంట్లో అందరికీ వస్తుంది ఇదివరకు లాస్ట్ వేవ్ లో మనం ఇది గమనించలేదు ఎందుకంటే మనం మెజర్స్ తీసుకున్నాం ఒకసారి వస్తే ఫీవర్ వస్తే ఐసోలేట్ అయిపోవడం చేసాం వీలైనంత వరకు మనకి మనం లాక్ డౌన్ విధించుకున్నాం కానీ ఈ కేసెస్ లో ఇప్పుడు ఉన్న వేవ్ లో అలా ఎవరు పాటించకపోవడం వల్లే ఈ ప్రాబ్లం వస్తుంది సో ఒక్కసారి ఫీవర్ స్పైక్ వచ్చిందంటే అది చదువుకున్న వారా చదువుకోని వారా అని సంబంధం లేకుండా వీలైనంత వరకు మీరు హోమ్ ఐసోలేషన్ లో సెపరేట్ గదిలో ఉండి మిమ్మల్ని మీ ఫ్యామిలీని కాపాడుకోవచ్చు వాక్సినేషన్ కి ఎప్పుడు వెళ్ళాలి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వీలన కేసెస్ అడుగుతూ ఉంటారు కోవిడ్ మాకు ఇప్పుడు కోవిడ్ వచ్చింది నెక్స్ట్ వాక్సినేషన్ కి ఎప్పుడు వెళ్ళాలి 1 మంత్ 4 టు 6 వీక్స్ డిలే అనేది ఉంటుంది సో మన యాంటీబాడీస్ మనకు కోవిడ్ వచ్చింది కాబట్టి మనకు సహజంగా ఉత్పత్తి అయ్యే యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ఒక 4 టు 6 వీక్స్ తర్వాతే మళ్ళీ సెకండ్ డోస్ వాక్సిన్ అయినా ఫస్ట్ డోస్ వాక్సిన్ అయినా మనం అడ్వైస్ చేస్తాం ఈ లోకల్ వాక్సినేషన్ మనం అడ్వైస్ చేయం
ఇంకోటి నేను ఇష్యూ చిన్న పిల్లల్లో గమనించింది ఇప్పుడు చిన్న చిన్న పిల్లల కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి అందు గురించి అని ఎక్కువ మంది మాస్క్ యూస్ చేస్తున్నారు చిన్న పిల్లలకు కూడా 5 ఇయర్స్ లోపు మాస్క్ ఇస్ నాట్ అడ్వైజబుల్ 5 ఇయర్స్ లోపు మాస్క్ యూస్ చేయడం వల్ల వాళ్ళ బ్రీతింగ్ కెపాసిటీ తగ్గుతుంది బ్రీతింగ్ కెపాసిటీ తగ్గుతుంది వాళ్ళకి లేనిపోని ఇంకా అస్వస్థత చేసే అవకాశం ఉంటుంది సో వీలైనంత వరకు అవాయిడ్ మాస్క్ ఇన్ చిల్డ్రన్ వాళ్ళకి ఇచ్చే ఎంఎంఆర్ వాక్సిన్ అనేది చాలా ప్రొటెక్టివ్ అందుకే మనం గతంలో గాని ఇప్పుడు గాని చాలా కేసెస్ చూస్తున్నప్పటికీ మోర్టాలిటీ అనేది పిల్లల్లో లేదు ఇప్పుడు మెయిన్ గా నేను చెప్పదలుచుకుంది హాస్పిటల్ అడ్మిషన్ అవకాశం లేకపోతే బందర్ హాస్పిటల్ లో రోజుకు ఒక 100 మంది అడ్మిట్ అవుతున్నారు 100 మందికి బెడ్స్ ఇవ్వగలుగుతున్నాం డిశ్చార్జెస్ చేసి రెస్ట్ ఆఫ్ 30-40 మంది ఆక్సిజన్ కొంతమందికి ఇవ్వగలిగినా కొంతమంది లేక కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ మేము ఏం చేయలేని నిస్సహాయ స్థితి అందరికీ కాల్స్ వస్తున్నా కూడా బెడ్స్ ఎవరికి మేము మా హాస్పిటల్ స్టాఫ్ కూడా అరేంజ్ చేయలేక ఇబ్బంది పడిన పరిస్థితి 2 రోజుల్లో చూసాం సో హాస్పిటల్ అడ్మిషన్ దొరకకపోతే 85-94 సాచురేషన్స్ ఉన్న వాళ్ళు మనం గతంలో అయితే మన కేసెస్ ఇంత రెస్పిరేటరీ ప్రాబ్లం ఇంతగా కనిపించలేదు కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుంటే వచ్చేమని చెప్తాం కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి 85-94 సాచురేషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం నిలకడగా ఉండండి ధైర్యంగా ఉండండి డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తీసుకోండి ప్రోన్ పొజిషన్ వెంటిలేషన్ ప్రోన్ వెంటిలేషన్ ఫర్ 14 అవర్స్ ఆ 14 అవర్స్ ప్రోన్ వెంటిలేషన్ చాలా హెల్ప్ చేస్తుంది దాంతోపాటు స్పైరోమీటర్ స్పైరోమీటర్ అనేది ప్రతి సర్జికల్ షాప్ లో దొరుకుతుంది ఆ స్పైరోమీటర్ తో డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి ఇంతవరకు బాల్స్ వెళ్తా ఉంటాయి మూడు బాల్స్ మూడు రంగుల బాల్స్ ఉండి దాని ఎక్సర్సైజ్ చేయమంటే అవి మూడు పూట్ల చేయడం వల్ల మీ సాచురేషన్స్ మానిటర్ చేసుకుంటూ టెంపరేచర్స్ మేము ఇచ్చిన మెడికేషన్ మెయిన్ గా స్టీరాయిడ్స్ అండ్ యాంటీకోయాగులెంట్స్ ఇవి ఆర్ఎంపీ ప్రిస్క్రైబ్ చేసిన డోసెస్ నేను గమనించింది చాలా తక్కువ డోసెస్ పెడుతున్నారు అదే తర్వాత ఎక్కువ రియాక్షన్ గా తిరిగి కొడుతుంది సో అలా కాకుండా ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రిస్క్రిప్షన్ అనేది ఫిజిషియన్ ఇస్తే అది బాగుంటుందని నా ఉద్దేశం సో హోమ్ ఐసోలేషన్ ఎవరైతే హాస్పిటల్ అడ్మిషన్ రాలేకపోతున్నారో లేదా బెడ్స్ లేకపోతున్నారో వాళ్ళు అట్లీస్ట్ ఇన్హేలర్స్ స్టీరాయిడ్ ఇన్హేలర్స్ దొరుకుతాయి ఇన్హేలర్స్ కానీ లేదా మేము ప్రిస్క్రైబ్ చేసిన స్టీరాయిడ్ డోస్ తో కానీ అంటిల్ మీకు బెడ్ దొరికేంత వరకు మీ ఆక్సిజన్ లెవెల్స్ అట్లీస్ట్ ఆ లెవెల్లో ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకా రెమ్డెసివిర్ దాని గురించి మేము మాత్రం స్ట్రిక్ట్ నిబంధనల ప్రకారం కేవలం ఫీవర్ క్రాసింగ్ 5 డేస్ హై గ్రేడ్ ఫీవర్ అది కూడా అండ్ సాచురేషన్స్ బిలో 94 85 లోపల ఉన్న సాచురేషన్ లెవెల్స్ కి రెమ్డెసివిర్ అనేది పనిచేయదు బికాస్ లంగ్స్ ఆల్రెడీ డ్యామేజ్ అయినాయి సో 85-94 అండ్ రిస్క్